హాయ్ హలో నమస్తే, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది అంతా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంతకుముందు మన ఛానల్లో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వీడియోస్ అనేవి నేను ఆల్రెడీ చేశాను. మళ్ళీ నేను ఇప్పుడు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేశాను అన్నమాట. సో నేను ఇంటర్మిటెంట్లో 16:8 విండో చేస్తున్నాను. 16 అవర్స్ ఫాస్టింగ్ అండ్ 8 అవర్స్ అనేది ఈటింగ్ విండో. ఈటింగ్ విండోలో 3 మీల్స్ తీసుకుంటాను. అందులో ఫస్ట్ మీ అందరికీ తెలుసు కదా, నేను ఇంటర్మిటెంట్ లో బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు మాక్సిమం ఎగ్ తో గానీ ఫ్రూట్స్ తోనే ఎక్కువ ఫాస్ట్ ని బ్రేక్ చేస్తాను. సో ఇప్పుడు టైం వచ్చేసి 10 అయింది ఎగ్జాక్ట్లీ. నా ఫస్ట్ మీల్ 10 కి స్టార్ట్ అయితే నా ఎండింగ్ మీల్ వచ్చేసి 6 o'clock అవుతుంది. సో నేను మార్నింగ్ తీసుకునే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసి కొంచెం పపయ ముక్కలు, అలాగే కొంచెం మన జామకాయ అనమాట. ఇది మనకి హెల్త్ కి చాలా మంచిదండి, ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో ఫ్రూట్స్ యాడ్ చేయటం అనేది. సో బ్రేక్ఫాస్ట్ లో నేను తీసుకున్నది ఇదన్నమాట. ఇంటర్మిటెంట్ లో చాలా ఫేసెస్ ఉంటాయి, లైక్ చాలా లైక్ ఫేస్ నెంబర్ 1 ఏంటంటే 12:12 విండో, 16:8 విండో, అట్లా ఉంటాయన్నమాట. సో మన ఫేస్ కి ప్రకారంగా మన ఫుడ్ మనకు చాలా ఇంపార్టెంట్. నేను బిగినర్స్ది ఎప్పుడో చేసి వదిలేశాను. సో నాకు బిగినర్స్ది నా బాడీకి సెట్ అయిపోయింది. ఇప్పుడు నేను 16:8 చేస్తున్నానంటే 16 అవర్స్ ఫాస్ట్, 8 అవర్స్ విండో కదా. సో అందులో నా ఫస్ట్ మీల్ 10 o'clock అని చెప్పాను కదా మీకు, ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైం 10 అయింది అండ్ ఐమ్ హ్యావింగ్ అ బిగ్ బౌల్ ఆఫ్ ఫ్రూట్స్ అన్నమాట. సో నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ తర్వాత మధ్యలో వాటర్ గ్రీన్ టీ తప్పితే స్నాకింగ్ అనేది చెయ్యను. మీరు వెయిట్ లాస్ అవ్వాలంటే స్నాకింగ్ అనేది మానేయాలి. అండ్ నా లంచ్ టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 1 కి స్టార్ట్ చేస్తాను. ఇందులో కూడా ప్రోటీనే మాక్సిమం ఉండేటట్టు నేను చూసుకుంటూ ఉంటాను. ప్రోటీన్ ఫుడ్ తినడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను షేర్ చేసిన రెసిపీ ఆల్రెడీ నిన్నటి వీడియోలో పెట్టేశాను. ఈ రెసిపీ మీరు నిన్నటి వీడియోలో చూడొచ్చు. సో ఈ వెయిట్ లాస్ చికెన్ రెసిపీ నేను ఎలా తయారు చేస్తానో మీరు తెలుసుకోవాలంటే తప్పకుండా నిన్నటి వీడియో నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు వెళ్ళి చెక్ చేయండి. ఈ రెసిపీ అనేది నేను ఆల్రెడీ నిన్ననే పోస్ట్ చేసేసాను. అండ్ ఇట్లా చికెన్ని వెయిట్ లాస్గా ఎట్లా తయారు చేసుకోవాలి అనే పద్ధతి నేను ఆల్రెడీ షేర్ చేశాను కాబట్టి మీకు ఐడియా వస్తుంది ఇందులో ఏం వేయచ్చు ఏం వేయకూడదు అనేది. అండ్ మోర్ ఓవర్ చికెన్ టేస్టీగా ఉండాలంటే ఈ పద్ధతి మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. అండ్ దీనికి కాంబినేషన్గా నేను రైస్ ప్లేస్లో బేషన్ చీలా తీసుకున్నాను. అయితే మ్యాండిటరీగా ప్రతిరోజు బేషన్ చీలా తినలేము, అలానే మన బాడీ రైస్కి అలవాటు అయిపోయి రైస్ని లీవ్ చేయలేదు. సో అప్పుడప్పుడు మీరు రైస్ కూడా తినొచ్చు. అండ్ లంచ్కి డిన్నర్కి మధ్యలో కూడా నేను ఏం స్నాకింగ్ చెయ్యను. అండ్ డిన్నర్ వచ్చేసి లాస్ట్ మీల్ 6 o'clockకి తీసుకుంటానని చెప్పాను కదా. ఇందులో నేను ఏది ఏమైనా సరే మధ్యాహ్నం ఏం తిన్నప్పటికీ కూడా ఒకవేళ రైస్ తిన్నా కంపల్సరీ నేను ఫ్రూట్స్ బౌలే తింటాను. కాకపోతే మార్నింగ్ కన్నా కొంచెం ఫ్రూట్ కంటెంట్ అనేది ఎక్కువ తీసుకుంటాను. ఫాస్టింగ్ మనం ఆల్మోస్ట్ ఇక్కడ 14 అవర్స్ ఉండాలి. సో 14 అవర్స్ ఫాస్ట్ ఉండేటప్పుడు మన బాడీ డీహైడ్రేట్ అవ్వకూడదంటే మోస్ట్లీ వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ తీసుకుంటే చాలా మంచిది అండ్ హెల్త్కి చాలా బెనిఫిట్. నేను ఈవినింగ్ టైం ఏం తినాలన్నా అందులో ఫస్ట్ అండ్ మోస్ట్ ప్రిఫరబుల్ ఫ్రూట్ వాటర్ మిలన్ అన్నమాట. అంతేనండి, ఇంత సింపుల్ డైట్ మనం ఇంట్లో ఫాలో అయితే సరిపోతుంది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్కి అయితే. సో రేపటి వీడియోలో నేను ఏం తిన్నానో షేర్ చేస్తాను, వాచ్ చేయండి.